నిత్య నన్ను నిత్య ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కలిగిన మా కన్న తండ్రి ఉన్నతమైన ఘనమైన నీ నామమును బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి ఈ రోజునైనా మా హృదయాలను ఆకట్టుకుని నైనా రక్షణలోనైనా నమ్మకముగా ముందుకు సాగగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఉన్నతమైన నీ మాటలతో మాటలతోనైనా నీ వాక్కులను మా హృదయంలో నింపి ఫలింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ నిదాసుడనైన నన్ను కృపతో బలపరిచి శక్తి కలిగిన నీ మాటలను నీ పిల్లలకు తెలియజేయగలిగే నీ ఆత్మ సహాయముతో ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి అవును ప్రేమను దేవుని వర్లారా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్నతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మానవ జీవితాలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిచ్చాడు నిజంగా అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు అని మనం అనుకుంటున్నాం కానీ నిన్ననే పుట్టి ఈరోజు బ్రతికి రేపే మాయమైపోతున్నట్లుగా అనేకులు మన కళ్ళ ముందు నుంచి ఈ లోకము నుంచి వెళ్ళిపోతుండటం మనం కళ్ళారా చూస్తున్నాం కరోనా కాలంలో పిట్టల్లా రాలిపోయిన మనుషుల శవాల గుట్టలను మనం చూసాం మన కళ్ళ ముందే ఇది జరిగింది కదా ఇప్పుడు కూడా ప్రతిరోజు ఎవరో ఒక మరణాన్ని గురించి వినకుండా మనం నిద్రపోతున్నామా ఏదో ఒక మరణాన్ని గురించి వినడానికే తిరిగి నిద్ర లేస్తున్నట్లుగా ఈరోజు సమాజంలో అనేకులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అకాల మరణాలు వరద ముంపు పరిస్థితులు గుండెపోటులు భయంకరమైన రోగాలు కారణం తెలియకుండానే వెళ్ళిపోయిన ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు మనిషి జీవితం నిజంగా ఆవిరే కదా ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్నాడు కదా మనిషి లేఖనాలలోనికి వెళ్ళి చక్కగా మాటను మనం ధ్యానించగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదనాలుగో వచనాన్ని దయచేసి చూడండి మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మీరు ఎంతో కలకాలం ఈ భూమి మీద ఉంటారు అని మీరు అనుకుంటున్నారు కానీ కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారు ఏదైనా వండుతున్నప్పుడు మూత తీసిన వెంటనే ఆ వెనుక భాగం చూసినప్పుడు నీరు కనపడుతుంది మరలా కాసేపటికి ఆవిరిగా అది వెళ్ళిపోతుంది అది ఎంతోసేపు పట్టదు ప్రేమ దేవుని పిల్లలారా నీరు ఆవిరైపోతుంది అంటే కొద్దిసేపట్లోనే మన కళ్ళ ముందే అది మాయమైపోతుంది మేఘాన్ని చూడగానే మేఘము విడిపోయినట్లు మనుషుల బంధాలు కూడా విడిపోతూ మనిషి ఒంటరి వాడుగా మనుషుల భుజాల మీద మోసుకుని వెళుతూ శ్మశానంలో పాతి పెట్టబడుతున్న ఎన్ని సంఘటనలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి మాయమైపోతానని తెలిసిన మనిషి బ్రతికుండగా దీని గురించి ఆలోచిస్తున్నాడు హాస్పిటల్లో చావుకు దగ్గరగా ఉన్న వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి ఆలోచించండి అతను ఏం ఆలోచిస్తాడు అంటే నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నేను చనిపోతే ఏమైపోతాను అన్న ఆలోచన ఒక డాక్టర్ చెప్పగానే వెంటనే ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు దేవుడు మనకు చెబుతున్నాడు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని ఎందుకు దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడంటే మనిషి అందలాలు అంతస్తులు డబ్బు హోదా విలాసాలంటూ పరిగెత్తుతున్నప్పుడు నాయనా నీ జీవితం చాలా చిన్నది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా సందర్భాన్ని బట్టి మనం చూడగలం దయచేసి చూడండి యాకోబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవచ్చిన నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రెండని చెప్పుకొని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మనుషుల ఆలోచనలు ఆశల మీద మనిషి ఆనుకొని ముందుకు వెళుతున్నాడు ఆయుష్యుని గురించి ఆలోచించటం లేదు ఆశలు మాత్రం కోరికలు మానవ హృదయాలలో ఉండి ఆ కోరికలను తీర్చుకోవడానికి నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి లాభాన్ని సంపాదించుకోవాలని చెప్పుకుంటున్నారు ఆయుష్ లేదన్న సంగతి మరిచిపోయి ఆశలను తీర్చుకోవడానికి ఏ దేశానికైనా పర్వాలేదు ఒక రెండేళ్ళు ఉందాం ఒక మూడేళ్ళు ఉందాం కష్టపడదాం లాభాన్ని సంపాదింతుమని చెప్పుకుంటున్నారు అని దేవుడు ఒక మాట అంటున్నాడు అసలు రేపేమి సంభవించనో మీకు తెలుసా సంవత్సరం ఉండి లాభము సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారు లేఖనాలలో ఉన్న మాటలు చిన్నగా కనపడుతుంటాయి పరిస్థితులలోనికి వెళ్ళి చూడగలిగితే దేవుడి మాటలు ఏదో చదువుకుని పక్కన పెట్టడానికి కాదు ఇవి జీవిత సత్యాలు అని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు ప్రేమని వారిలారు ఈరోజు చూడండి ఎంతోమంది విదేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడ ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఉండాలి లాభాన్ని సంపాదించుకోవాలి లాభాలు చూసిన తర్వాత రావాలనిపిస్తుందా లాభాలు ఆస్తులు అంతస్తులు చివరికి జీవితమే చేజారిపోతున్నప్పుడు సంపాదించినవన్నీ ఆనందాన్ని ఇవ్వలేదని తెలిసి అప్పుడు దేవుని వైపు చూడటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా పిల్లలకు రక్షణ లేక తల్లిదండ్రులకు రక్షణ లేక ఇంట్లో ఉన్న వాళ్ళు రక్షణ లేక ఎటువైపు కొట్టుకొని పోతున్నామో ఏమైనా ఆలోచిస్తున్నారా ప్రేమన దేవుని పిల్లలారా ఇప్పటికే చాలామంది మన కుటుంబ సభ్యులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయి గోడకు వేలాడుతున్న ఫోటోల రూపంలో నీకు కనబడుతున్నారు కదా మరి నీవు నేను మరణిస్తే లోకంలో కనబడుతున్నదంతా వ్యర్థమని ఆలోచన మనిషికి రావటం లేదు అందుకే సంపాదించుకోవాలి అన్న ఆలోచనలతో మనిషి పరుగులు పెడుతున్నాడు జీవితాలు చాలా చిన్న విపరేమైన వారలారా ఆయుష్ లేనప్పుడు ఎన్ని ఆశయాలుండటం వల్ల ప్రయోజనమే ఉంది చెప్పండి ఆశయాన్ని నువ్వు హృదయంలో పెట్టుకున్నావు నీ ఆయుష్ను దేవుడు తన చేతుల్లో పెట్టుకున్నాడు దేవుని వైపు చూడకుండా మన కోరికలు మన ఆశలు మన లక్ష్యాలనుకుంటూ ఇదిగో ఆయుష్ లేకుండా ఏదో ఒక రోజు లక్ష్యం వైపు కాదు శ్మశానాన్ని వైపుకు మనం వెళ్ళాలిపోయి మన వారి ఒకరోజు శ్మశానానికి వెళ్ళి సమాధుల మీద శిలాఫలకాలను చూస్తున్నాను జననం మరణం జననం మరణం అని చాలా సమాధుల ఆ శిలా ఫలకాల మీద ఇది రాయబడింది జననం మరణం అని సంవత్సరపు తేదీలు వేసిన తర్వాత ఈ రెండింటి మధ్య చిన్న గీత పెట్టారు హైఫన్ చిన్న గీత అది చూడగానే ఏమర్థమైందో తెలుసా జీవితాలు చాలా చిన్నవి జననం మరణం రాయబడిన మధ్యలో పెట్టిన చిన్న గీత ఎంత చిన్నగా కనపడుతుందో మన జీవితాలు చిన్నవే కదా పురి మన దేవుని పిల్లలారా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అసలు బ్రతికినట్లుగా ఏమైనా అనిపిస్తుందా సంవత్సరాలు సంవత్సరాలు ముందుకు వెళ్ళి వయసు మన మీద పడుతూ రోగాలలోనికి వెళుతూ ఇక బ్రతకాలి అనుకున్నప్పుడే చావు దగ్గరకొచ్చి నిన్ను కబలించి వేయటానికి చూస్తున్నట్లుగా ఎన్నో రోగాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు ఏ ధైర్యంతో బ్రతుకుతున్నారు చెప్పండి ఒకవైపు వృద్ధాప్యపు ఛాయలు మన శరీరములోనికి వచ్చినా చనిపోతే నేనేమైపోతాను అన్న ఆలోచన లేకుండా ఉంటే ఎలా వృద్ధాప్యపు ఛాయలు మనకు వస్తున్నాయి కదా ఇక తర్వాత జీవితం ఏమైనా ఉందా పిల్లవాడి దశ తర్వాత యవన దశ ఉంది యవన దశ తర్వాత నడి వయస్సు దశ ఉంది నడి వయస్సు తర్వాత వృద్ధాప్యం ఉంది వృద్ధాప్యం తర్వాత ఇక మరణమే కదా ప్రేమదేవుని పిల్లలారా మరి ఆ మరణం తర్వాత ఏముందో అని ఆలోచిస్తున్నావా ఇంకా యువకులతో పోటీ పడుతూ తిండి మీద బట్టల మీద లోకపు వ్యామోహాలు చంపుకోక సినిమాలు షికారులు అంటూ వృద్ధాప్యంలో కూడా మనం గడుపుతున్నామంటే జీవితపు విలువ మనకు అర్థం కాలేదు ఈ జీవితం ఆవిరి లాంటిది అని మనం మర్చిపోతున్నాం ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి మీరు ఆలోచించండి ఈ చిన్న చిన్న జీవితాలలో దేవుని కొరకు బ్రతకటం కంటే ముఖ్యమైనది లేదు దేవుని కొరకు బ్రతకటం అంటే ప్రేమన దేవుని పిల్లలారా రక్షణలోనికి రాగలిగి ఏసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆయన కొరకు బ్రతకటం ప్రేమన దేవుని పిల్లలారా భక్తుడైన దావీదు మాట్లాడుతున్న చక్కటి మాటలను మనం చూడగలిగితే అపౌస్తల కార్యములు పదమూడో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని దయచేసి చూడండి తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను మరియు ఆయన నేను యశయి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నయూ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను దేవుడు దావీదును గురించిన సాక్ష్యాన్ని వ్రాయించాడు అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములను నెరవేర్చగలిగినవాడు దయచేసి మీరు ఆలోచించండి దావీదు తనకివ్వబడిన కాలంలో ఒక రాజుగా ఉండి భోగ భాగ్యాలను అనుభవించాలన్న ఆలోచన కాదు కానీ సింహాసనం మీద నన్ను కూర్చోపెట్టిన నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి అని ఆలోచించాడు దేవుని పిల్లలారా అదేవిధంగా అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని దయచేసి చూడండి దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుల్లిపోయెను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు బ్రతికుండగా తన జీవిత కాలములో తన తరము వారికి సేవ చేశాడు ఒక రాజుగా ఉండి సంపాదించుకోవాలి సుఖపడాలి అన్న ఆలోచన కాదు నన్ను రాజుగా చేసిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి నా తరము వారికి నేను సేవ చేయాలి దేవుడు ప్రతి ఒక్కరిని ఈ భూమి మీదికి తన ఇష్టాన్ని నెరవేర్చమని ఈ భూమి మీదికి పంపుతున్నాడు అది ఎంతమందికి అర్థమవుతుంది తల్లి గర్భంలో ఉండగానే తల్లిదండ్రుల కోరికలను విన్న మనం మనకంటూ కోరికల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కోరికలు మన కోరికలంటూ పుట్టిన తర్వాత చదువులతో పరిగెత్తుతున్నాం కానీ ఏ రోజైనా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన నా దేవునికి నా పట్ల ఒక ఇష్టం ఉంది అని ఆలోచిస్తున్నారా ఆ ఇష్టాన్ని నెరవేర్చాలి నేను చనిపోకముందు అన్న ఆరాటం ఎవరిలోనైనా కనబడుతుందా ఇంకా ఇల్లు కట్టలేదు పెళ్ళిళ్ళు చెయ్యలేదు ఇంకా సంపాదించలేదు అన్న ఆరాటం మరణశయ్యపైనా కూడా ఈరోజు మనుషులు ఆలోచిస్తున్నారు మరి దేవుడు తన ఇష్టాన్ని నీ ద్వారా నా ద్వారా జరిగించుకోవాలని ఈ భూమి మీదికి పంపాడని ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది జీవితాలు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతాం ప్రేమన వారలారా మాయం కాకమునిపే మహాదేవుని సంకల్పాన్ని తెలుసుకొని ఆయన కొరకు బ్రతకాలన్న ఆశ మనందరిలో ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా ఎంతమంది చావుల మధ్య మనం ఉన్న ఒక్కసారి ఆలోచించండి ఇంతమందికి వస్తున్న చావు మనకు రాదా మీరు ఆలోచించండి ఇంతమందిని కబలిస్తున్న చావు మనకు రాదా మనకు కూడా వస్తుంది ఆయుష్యం ఆయన చేతుల్లో ఉన్నది ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి రేపేమి సంభవించనో మనకు తెలియదు గనక ఊహలతో తేలియాడక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలోచించాలి నీ పుట్టుకకు దేవునికి ఉన్న సంకల్పాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమ దేవుని పిల్లలారా బైబుల్ చదువుతున్నప్పుడు అదే కదా మోషే గారు గ్రహించాడు ఐగుప్తు దేశము నుంచి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి నడిపించాలని నా పుట్టుక జరిగింది అని ఆలోచించండి సొలోమోను గారు గ్రహించాడు మందిరాన్ని కట్టడానికే నేను పుట్టాను అని మరియమ్మ గారు గ్రహించింది యేసుక్రీస్తుని ఈ భూమి మీదికి తీసుకొని రావటానికి నేనొక సాధనాన్ని గారు అర్థం చేసుకున్నారు యూదులందరినీ తన స్వజనులు కాపాడటానికే నేను ఈ స్థితిలో ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని గురించి ఆలోచిస్తున్నా వారి సంకల్పాన్ని అనగా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళుతున్నప్పుడు మనమెందుకు లోకము కోసమే పుట్టినట్లుగా పాపము చేయడానికే పుట్టినట్టుగా తినాలి తాగాలి అనుభవించాలి అన్న ఈ మాటలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామేమో ఒక్కసారి మీరు ఆలోచించండి మనల్ని బట్టి మన పిల్లలు వారిని బట్టి వారి పిల్లలు తరతరాలు దేవునికి దూరమైపోతున్నామేమో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా దావీదు గారు తన తరము వారికి సేవ చేశాడు మనం నమ్మిన యేసుక్రీస్తు కూడా తన జనన మరణ మధ్యకాలాన్ని గురించి మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము వచ్చినాన్ని చూడండి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని నా పుట్టుక నా మరణానికి మధ్య ఉన్న జీవిత కాలంలో ఈ చిన్న జీవిత కాలంలో నేను నా కప్పగింపబడిన పనిని సంపూర్ణము చేయాలి అన్నాడు చేశాడు యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను అంటున్నాడు ప్రేమనవారిలారా శరీరాన్ని ధరించుకున్న ఆయనకి చెయ్యడానికి పని ఇచ్చినప్పుడు మనము కూడా శరీరాలలో ఉన్నప్పుడు దేవుడు నీకిచ్చిన పనిని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా ఒక్కసారి ఈ క్షణాన్ని ఆలోచించు ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావన్నది ముఖ్యం కాదు దేవుని కొరకు ఏం చేస్తున్నావు దేవుని కొరకు చేసేదైనా ఆయన చిత్తాన్ని చేస్తున్నావా నీకిష్టమైంది చేస్తున్నావా చాలాసార్లు మనకిష్టమైంది చేసి దేవునికి ఇష్టమే అనుకుంటాం కానీ దేవుడికిష్టమైన కార్యము దేవుడికి నీ పట్ల ఉన్న చిత్తాన్ని గ్రహించి నువ్వు తెలుసుకోగలుగుతున్నావా దాని ప్రకారంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నావా ఈ క్షణం ఒక్కసారి మీరు ఆలోచించండి మహనీయుడైన యేసుక్రీస్తు హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయ ఐదో వచ్చినంలో మాట్లాడుతున్న చక్కటి మాటను చూడగలిగితే ప్రేమదేవుని పిల్లలారా కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని పుట్టుక మరణం మధ్య నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని ఆయన చిత్త ప్రకారము పరలోకమందున్న వాక్యమును మనందరికీ తెలియజేసి మనందరి రక్షణ నిమిత్తము ఆయన కలువరి సిలువలో బలయ్యాడు ప్రేమనవారిలారా మరి మనం కూడా పరలోకము నుండి వచ్చిన వారమే మనము కూడా ఒక శరీరాన్ని ధరించుకున్న వారమే ఆయుషునిచ్చి ఆకారాన్నిచ్చి పరలోకము నుండి ఈ భూమి మీదికి నిన్ను నన్ను తండ్రి పంపాడు కదా ఊరికే పంపుతాడా వారిలారా మన పిల్లల్ని స్కూలుకు పంపుతున్నామంటే సాయంకాలం వరకు వాడు పాఠాలు నేర్చుకొని రమ్మనే కదా ఊరికే కాదు కదా మీరు ఆలోచించండి తెల్లవారగాని ఇంట్లో ఉంటున్న పురుషులు గబగబ రెడీ అయ్యి వెళుతున్నారంటే ఊరికే వెళుతున్నారు అని అనుకోలేం కదా పనుల మీద వెళుతున్నారు కుటుంబ పోషణ స్త్రీలు ఊరికే ఇంట్లో ఉంటారు అనుకోం కదా ఇంటి పనులు చెక్కబెట్టవలసిన బాధ్యత ఒక పురుషుడు బయటికి వెళుతున్నాడంటే పనుంది నీ పిల్లవాడు స్కూల్కి వెళుతున్నాడు అంటే కారణం ఉంది నువ్వు ఇంట్లో ఉండటానికి కూడా కారణం ఉన్నప్పుడు లోకాలను దాటుకొని ఆయుష్నిచ్చి ఆకారాన్నిచ్చి తల్లి గర్భంలో ఈ అందమైన రూపాన్ని నిర్మించి ఈ భూమి మీదికి నిన్ను తీసుకొని వస్తున్నప్పుడు ఊరికని ఎందుకు అనుకుంటున్నా దేవుని చిత్తం అర్థం కాక పాపాన్ని చేసేవారు కొద్దిమంది అయితే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేక లోకంలో లక్ష్యాలను పెట్టుకొని దేవునికి దూరం అవుతున్న వారు అనేకులు ప్రేమన వరలారా ఏమండి జీవనోపాధి బ్రతకడానికి కానీ దేవుడి కొరకు బ్రతికేది ప్రేమ దేవుని పిల్లలారా మరో లోకానికి వెళ్ళడానికి ఎలాగైనా బ్రతకొచ్చు ఏ పని చేసినా కానీ పరలోకానికి ఎలాగైనా మనం వెళ్ళగలవా యేసుక్రీస్తు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని జీవాన్ని అంటున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఆలోచించలే తప్ప మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కానే కాదు ప్రేమ దేవుని పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కూడా మాట్లాడిన మాటలను మనం చూడగలిగితే పేతురుగారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను దయచేసి చూడండి మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను ఏసుక్రీస్తుతో ఉన్న పేతురు గారు నేను ఆయనతో కలిసి పని చేశాను ఈ చివరి దినములో నేను రిలాక్స్ అవుతాను అనట్లేదు విశ్రాంతి తీసుకుంటాను ఇంకేం పని లేదు అనటం లేదు ఇంకా నేను బ్రతికున్నాను అంటే నేను చేయవలసిన పని ఏదో ఉంది ఇవన్నీ వ్రాస్తాను ఎందుకు మీరు చదువునప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుతాను అని చనిపోయే ముందు తాను చేయవలసిన పని ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నాడు ప్రేమనవర్లార చూడండి యవన కాలంలో కాడిని మొయ్యాల్సిన మనం యవన కాలంలో మొయ్యటం లేదు నడి వయసులో ఆ బాధ్యతను పంచుకోవలసిన మనం కుటుంబము పిల్లలు ఉద్యోగాలు ఇల్లు సంపాదన ఇవంటున్నాం వృద్ధాప్యంలోనైనా కనీసం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే అది లేదు మనవలు మనవరాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్ళు ఇదే నా జీవితం దేవుడి గురించి ఎప్పుడూ ఆలోచిస్తావు దేవునికి నువ్వు ఏం సమాధానం చెబుతావు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి ఈరోజు మన జీవితంలో చాలా సమాధానాలు చెబుతున్నాం నేను రాలేకపోతున్నాను బైబుల్ చదవలేకపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను దేవునికి ఇవ్వలేకపోతున్నాను మరణం తర్వాత ఇవే సమాధానాలు దేవునితో నువ్వు చెప్పగలవా ఒకసారి మీరు ఆలోచించండి ఒక దొంగ బోనులో ఉన్నాడు లాయర్ అతని తరపున వాదించి ఏదో చిన్న ఫైన్ కట్టేసి విడుదల చేయించాడు మరలా అదే దొంగ దొంగతనం చేశాడు అప్పుడు విడిపించిన లాయర్ కోసం వెతికితే దొరకలేదు ఇంకొక లాయర్ని పెట్టుకున్నాడు ఆ లాయర్ ఈ దొంగ దొంగతరపున వాదిస్తున్నప్పుడు ఒక్కసారి జడ్జి వైపు చూశాడు ఆశ్చర్యం వేసింది ఇంతకుముందు తన కేసు వాదించిన లాయరే జడ్జి అయిపోయాడు చాలా సంతోషించాడు నన్ను విడుదల చేస్తాడు అని కానీ ఆ జడ్జి ఏం చేశాడో తెలుసా శిక్ష విధించాడు శిక్ష విధిస్తుండగా ఆశ్చర్యపోయాడు గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంతకుముందు వాదించి నన్ను విడిపించారు నన్ను గుర్తుపట్టలేదేమో అన్నాడు గుర్తుపెట్టాను అప్పుడు లాయర్గా ఉన్నాను గనక నా బాధ్యత నేను అప్పుడు నిర్వర్తించాను ఇప్పుడు జడ్జిగా ఉన్నాను గనక నువ్వు చేసిన తప్పుకు శిక్ష వేశాను అన్నాడు ఇది ఎంత సమంజసంగా ఉందో మీరు ఆలోచించండి యేసుక్రీస్తు ఇప్పుడు మన కొరకు ఆయన పరితప్పిస్తున్నాడు నిన్ను నన్ను విడిపించడానికి నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ప్రేమైన వాళ్ళ కానీ రెండవ రాకడలో ఆయన జడ్జిగా ఉన్నాడు న్యాయమూర్తిగా ఉన్నాడు ఇప్పుడు చెప్పిన సమాధానాలు చెబితే అప్పుడు వింటాడా ఒక మనిషే మనిషి సమాధానాలు విననప్పుడు నీ కొరకు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి నీ తరపున తండ్రికి విజ్ఞాపన చేసి తన పవిత్రమైన రక్తాన్ని చిందించి రక్షణను అనుగ్రహించి నా కొరకు బ్రతకండి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి అని మన చేతుల్లో పెట్టి ఎంత భాగ్యాన్నిచ్చిన మనం మనం ఇష్టానుసారంగా బ్రతికితే న్యాయమూర్తిగా రెండవసారి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన సమాధానాలు చెబితే వెంటాడా శిక్ష విధిస్తాడు ప్రేమదేవుని పిల్లలారా కాబట్టి లేఖనాలలో ఉంటున్న మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఏసుక్రీస్తు సిలువ శిలువ మీద మాట సమాప్తమైనది అన్నాడు సమాప్తమైనది ఏం సమాప్తమైంది తండ్రి నీవు నాకు చేయమని ఇచ్చిన ఈ శిలువ యాగము ఇక సమాప్తమైపోయింది అనేకుల కొరకు నా రక్తాన్ని నేను చిందించేశాను సంతృప్తి ఏమండి బిడ్డల్ని సెటిల్ చేశానన్న సంతృప్తి కాదు నేను దేవుని కొరకు బ్రతికానన్న సంతృప్తి కావాలి పిల్లలు విదేశాలలో ఉన్నారన్న సంతృప్తి కాదు చనిపోతే నేను పరలోకంలో ఉంటాను అన్న సంతృప్తి మనకు కావాలి ప్రేమ దేవుని పిల్లలారా అది లేనిది ఎన్నైనా బ్రతికున్నప్పుడు చెప్పుకోవడానికి బాగుంటుంది చనిపోతే ఇదిగో ఈరోజు చెప్పుకున్న బ్రతికున్నప్పుడు చెప్పుకొని ఆనందించిన సంగతులు చనిపోయిన తర్వాత ఎవరికి చెప్పుకొని ఆనందపడలేంపు ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకంటే అవి ఎందుకు గొరగానివి కనుక కాబట్టి దయచేసి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెబుతున్నాడు ఆవిరి లాంటి జీవితాలలో మనం ఉన్నాం ప్రేమన వారలారా కొంతసేపు కనబడి అంతలో మాయమైపోతాం మాయమయ్యే లోపు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగే స్థితిలో ఉండాలి ఇంకా రక్షణలోనికి రాకపోతే ఎప్పుడు రక్షణలోనికి వస్తావు ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు రక్షణలోనికి వస్తే మరి దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేరుస్తావు ఒక్కసారి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రేమన వారలారా నిర్లక్ష్యాన్ని వహించక ప్రేమన దేవుని పిల్లలారా దేవుని కొరకు బ్రతకడానికి మన జీవితాన్ని ఇదిగో లేఖనాల ముందు పెట్టుకొని లేఖనాల ప్రకారంగా మన జీవితాన్ని ముందుకు తీసుకోవాలి నీ జీవితం పట్ల దేవుని చిత్తాన్ని గ్రహించగలిగే స్థితి మనకు రావాలి ఆ స్థితి మనకు రాగలిగితే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారికి ఈ లోకం కాదు ఆయన ఉంటున్న పరలోకంలో ఆయన సింహాసనం మన కొరకు రెడీగా ఉంది ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి దయచేసి ఆలోచించండి రక్షణలోనికి రండి మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మాకన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లల్ని ఆకర్షించండి జీవితపు విలువను తెలుసుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వండి ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను కొనసాగించడానికి నాయన మా చేతులను బలపరుస్తూ ఆర్థిక సహాయాన్ని చేస్తున్న నీ పిల్లలందరికీ నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి ఇదిగో నాయన నిరుద్యోగులకు నాయన విజయాలను అనుగ్రహించండి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన సరైన దిశలో ముందుకు తీసుకుని వెళ్ళండి అదే విధంగా నాయన తండ్రి శోధింపబడుతున్న నీ పిల్లలకు నాయన శోధనను జయించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు మీ పి మీ పిల్లలందరితో మీరు మాట్లాడారని విశ్వసిస్తూ నిన్ను స్థుతిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ గాక ప్రేమకు సాటిరీ ప్రేమకు ప్రేమ గు మరులు ప్రేమా ఉపంగా గుణమే ప్రేమ కోపం నిరను ప్రేమా అల్లు దాడు ప్రేమా అక్కర మే పడదిని ప్రేమ చునుకును ప్రేమ నివీక్షణకు నిలుచును ప్రేమ